హాయ్ అండి, వెల్కమ్ టు లావణ్య మల్టీ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి దొండకాయ పచ్చడి అండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇది చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది సింపుల్గా చేసుకోవడానికి ముందుగా నేను ఒక 1/2 కేజీ దొండకాయలు తీసుకున్నా, అలాగే పచ్చిమిర్చి. ఇవి ఏ క్వాంటిటీలో తీసుకోవాలో చూపిస్తానండి. ముందుగా వచ్చేసి దొండకాయలు ఈ విధంగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. అలాగే 2 రెబ్బలు కరివేపాకు, కొత్తిమీర, అలాగే వీడియోలో చూపించిన విధంగా పచ్చిమిర్చి తీసుకుంటే సరిపోతుంది. ఒక చిన్న గుప్పెడు పచ్చిమిర్చి, కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదండి, కారంగా ఉంటే బాగుంటుంది. పొయ్యి మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని 4 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా జీలకర్ర, ధనియాలు, కొద్దిగా మినప్పప్పు, మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకుని 1 నిమిషం పాటు బాగా వేయించుకుని కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత 1 మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అదే కడాయిలోని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయలను వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుని 5-10 నిమిషాలు బాగా మగ్గించుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుని 10 నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి. దొండకాయ ముక్క బాగా మెత్తపడేంత వరకు కూడా ఈ విధంగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గితే సరిపోతుందండి. ఇలా మగ్గిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి. అలాగే 1 చిన్న టమాటా కూడా వేసుకుంటున్నాను, కొంచెం టేస్ట్ బాగుంటుందని. ఈ టమాటాను కూడా మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. ఈ విధంగా పట్టుకుంటే సరిపోతుందండి. బరక బరకగా ఉంటేనే బాగుంటుంది పచ్చడి, మరి మెత్తగా అయితే బాగోదు. ఆ కడాయిలోని కొద్దిగా ఆయిల్ వేసుకుని జీలకర్ర, ఆవాలు, 3 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఈ పచ్చడిలోకి వేసుకుని తాలింపు మొత్తంగా కలుపుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే దొండకాయ పచ్చడి అయితే చాలా ఈజీగా అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా కూడా రెడీ చేసుకోవచ్చు. అంతేనండి, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.